తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికే వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రపాణి, తోట ఆగయ్యతో కలిసి సిరిసిల్లలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం జిల్లా దివ్యాంగుల బృందాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కు వారి సమస్యలను రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు మున్నా, సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు చందన్రావు మరియు జిల్లాలోని వికలాంగుల సంఘం నాయకులు నరేష్, పరశురాం, బాబు, వినయ్, శ్రీరాములు, లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.